సర్వోన్నత న్యాయస్థానం దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఈ రోజు ఈ బీజేపీ బ్రోకర్ల వీడియో సంభాషణల గురించి ప్రస్తావించారు బెంచ్ లో మనం చూసాం పేపర్లలో మనం చదివాం ఇవల హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ వాళ్ళు కూడా ఈ రోజు ఈ వీడియోలు చూసి వీడియోల ప్రస్తావన గురించి మాట్లాడుతున్నట్టుగా మనము పత్రికల్లో టీవీల్లో చూస్తా ఉన్నాం ఈ నాకైతే అర్థం కాలే నిన్న గవర్నర్ గారు కూడా మరి ఎందుకు మాట్లాడారో నాకు అర్థం కాలే తుషార మేము అంటున్న తుషారేమో రాహుల్ గాంధీ గారి మీద పోటీ నాయకారని మాకు కానీమో తన ఎడిసి తుషార్ అని తను మాట్లాడట మరి మేము పత్రికల్లో ఈ రోజు పొద్దున చూస్తా ఉన్నాం ఐ డింట్ అండర్స్టాండ్ రాహుల్ గాంధీ బట్ షీ ఈజ్ టాకింగ్ టు ఏడీసీ ఐ డోంట్ నో వై షీ ఈజ్ టేకింగ్ ఆన్ టు హర్ వి డోంట్ నో బట్ ఏది ఏమైనా ఇవాళ బీజేపీ నాయకులు ఏమంటున్నారు సిబిఐకి ఇవ్వాలి అంటే నేను ఎందుకు అంటున్నా అంటే తెలంగాణ పోలీసుల మీద మీకు విశ్వాసం లేదా తెలంగాణ ఐపీఎస్ అధికారుల మీద తెలంగాణలో ఉండే మా పోలీస్ అధికారుల మీద తెలంగాణ పోలీస్ సిబ్బంది మీద తెలంగాణ బీజేపీకి నమ్మకం లేదా మరి తెలంగాణ పోలీసుల మీద విశ్వాసం లేకపోతే తెలంగాణ ప్రజల ఓట్లు ఏ కేసుల మీద విచారణ జరపలేరా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో కేసులు నమోదైతలేవా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో కేసులు నమోదైతే మీ మీద నమ్మకం లేదు మొత్తం సిబిఐకి మరి అడుగుతున్నారా మరి అంటే ఇలా తెలంగాణ ప్రజల మీద తెలంగాణ పోలీసుల మీద ఒక కక్షపూరితమైన కుట్రపూరితమైన పక్షపాతమైనటువంటి వైఖరిని ఇవాళ బీజేపీ అవలంబిస్తా ఉంది ఇప్పుడు ఇవాళ ఏం చేసింది తెలంగాణ పోలీసులు ఏం చేసిండ్రు దొంగను పట్టుకోవడం తప్ప ఎమ్మెల్యేలను కొంటామని చెప్పి బహిరంగంగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా నగ్నంగా మేము ఎమ్మెల్యేలను కొనడానికి వచ్చినామని వీడియోలతో సహా బయటపడితే చెంపలేసుకొని తలదించుకోవాలి కానీ ఇంకా మీరేదో ఎమ్మెల్యే ఈ దొంగలం పట్టుకోవడం తప్పు వీళ్ళ మీద విచారణ చేయడం ఆపాలి అని ఎవరన్నా మాట్లాడతారే కన్నా అది కూడా గంటల వ్యవధిలో కొద్ది గంటలేమో మాకు సంబంధమే లేదు వీళ్ళెవరో తెలియదు స్వామీజీల విషయంలో డ్రామాలు ఇస్తామంటారు మళ్ళా కొద్ది గంటల్లోనే బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి కోర్టులో కేసేస్తాడు విచారణ ఆపాలంటాడు సిబిఐకి ఇవ్వాలంటాడు సిట్ విచారణ ఆపాలంటాడు సిట్ను రద్దు చేయాలంటాడు తప్పు అందరికి అర్థమవుతుంది కదా చిన్న పిల్లలకు కూడా అర్థమైపోతుంది వీళ్ళు దొరికిపోయి పూటకో మాట ఒక్కొక్క లీడర్ ఒక మాట గల్లీ బీజేపీ ఒకటి రాష్ట్ర బీజేపీ ఒకటి ఢిల్లీ బీజేపీ ఒకటి టీవీ చర్చల్లో ఒకటి కోర్టుల్లో ఒకటి ప్రెస్ మీట్లలో ఒకటి దేవాలయాల దగ్గర ఒక డ్రామా ఒక్కట గిన్నె ఇవాళ మేము తెలంగాణ ప్రజల్ని కూడా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం వీళ్ళ యొక్క ఈ బహురూప వేషాలను గమనించాలి బీజేపీ నాయకులు ఆడుతున్న నాటకాలను కూడా మీరు గమనించండి వీళ్ళు ఎన్ని రకాలుగా ఈరోజు పూట పూటకు మాట మారుస్తూ నగ్నంగా దొరికిపోయి ఇంకా బుకాయించే ప్రయత్నము ఒకవైపు సంబంధం లేదనడము మరోవైపు కోర్టు కేసులు మీకు సంబంధం లేని వ్యక్తులైతే మీరెందుకు కోర్టుకు పోతున్నారు మీకు సంబంధమే లేకపోతే ప్రెస్ మీట్లు పడిపడి మీరెందుకు పెడుతున్నారు సంబంధమే లేకపోతే ఉరుకురికి బెయిల్ రాగానే ఎందుకు రిసీవ్ చేసుకుంటున్నారు ఇది ఏమాత్రం అర్థం కాదా ప్రజలకు ఇలా ప్రజలకు అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి వాస్తవానికి మీకు ఒకవేళ నిజాయితీ ఉంటే